వేల కోట్ల అప్పులు ఎగ్గొట్టి బ్యాంకుల కుంప ముంచి లండన్ కు పారిపోయాడు బడా పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా। అతన్ని భారత్ కు రప్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఇంకా ఫలించలేదు। అయితే తాను బ్యాంకుల వద్ద చేసిన అప్పులన్నీ తీర్చేస్తానని అంటున్న ప్రభుత్వం ఆయా బ్యాంకులు అంగీకరించట్లేదని మాల్యా సమయం దొరికినప్పుడల్లా వాదిస్తూ ఉన్నాడు। తాజాగా భారత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు గాను ప్రకటించినటువంటి ప్యాకేజీ విషయంలో మాల్యా స్పందించాడు। తాను బేషరతుగా అన్ని బ్యాంకులకు చెల్లించాల్సిన అసలు మొత్తాన్ని ఇస్తానని చెప్పుకొచ్చాడు। ఈ మొత్తాన్ని స్వీకరించి తనను రుణవిముక్తిని చేయాలని కోరాడు। అయితే మాల్యా అప్పులు కడతానన్న ఎందుకు అంగీకరించట్లేదు అనే ప్రశ్న చాలా మందిలో ఉదయిస్తుంది। దీని వెనక మతలబ్ ఏంటంటే మాల్యా బ్యాంకులకు కడతానంటుంది కేవలం అసలు మాత్రమే, అతను చేసిన అప్పులకు వడ్డీలో రెట్టింపు అయినట్లు బ్యాంకింగ్ వర్గాలు సమాచారం। ఇక ఇండియా నుంచి పారిపోయిన సమయానికే వడ్డీలు అసలు స్థాయిలో ఉన్నాయని, ఇప్పుడవి ఇంకో 100% పెరిగాయని, మాల్యా కేవలం అసలు కట్టేందుకు కేసులన్నీ మాఫీ చేయించుకోవాలని చూస్తున్నాడని అంటున్నారు। అంతేగాక మాల్యా అనేక ఆర్థిక అవకతవకలకు పాల్పడిన, అక్రమంగా దేశం విడిచి పారిపోయాడని, ఇన్నేళ్లుగా అక్రమంగానే లండన్లో ఉంటున్నాడని, అతను వేల మంది ఉద్యోగుల జీవితాలని నాశనం చేసి ఇన్వెస్టర్లను ముంచేసి వెళ్ళాడని, దీనికి శిక్ష అనుభవించక తప్పదని, కాబట్టి చట్టాలని అనుసరించి అతడిని భారత్కు రప్పించి అసలుతో పాటు వడ్డీ కూడా కక్కించి చేసిన తప్పులకు శిక్ష పడేలా చేయటమే ప్రభుత్వం బ్యాంకుల ఉద్దేశమని, అందుకే అసలు కడతానంటున్న అంగీకరించట్లేదని విశ్లేషకులు అంటున్నారు। హాయోస్, మన స్పాట్ న్యూస్ ఇప్పుడు షేర్ చాట్, డైలీ హంట్ యాప్స్ లో కూడా ఉంది। ఫాలో ఉండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు।